అమ్మా దానివల్ల ఉపయోగం లేదు. సరే సరే రైట్ 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 చెప్పండి సుజాత గారు. అచ్చని గారు, సురేందర్ గారు పాపం చాలా బాధపడుతున్నారు, ఎందుకంటే చెప్పుకోవడానికి ఏం లేదు వాళ్ళకి. వాళ్ళు ఎంతప్పటికీ కూడా మీడియా సంస్థలను అడ్డం పెట్టుకొని, చంద్రబాబు నాయుడు గారి 40 సంవత్సరాల రాజకీయ ప్రయాణం, పేపరు, పార్టీ, పేరెంట్స్, పేరెంట్స్ను వెన్నుపోటు పొడి చేయాలా, పార్టీని లాక్కోవాలా, పేపర్లను అడ్డం పెట్టుకోవాలి. సో ఇది మాత్రమే ఆయనకి తెలిసినటువంటి రాజకీయాలు. జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ, జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసిన రాజకీయం ఏంటిదో తెలుసా? మేనిఫెస్టోని మ్యాండిడేట్ చేయటం, మేనిఫెస్టోకి క్రెడిబిలిటీ తీసుకురావటం, అదేవిధంగా సోషల్ జస్టిస్ని ఇంప్లిమెంట్ చేయటం సొసైటీలో, అన్ని అన్ని కులాలని అన్ని వర్గాల్ని సమానంగా తీసుకెళ్టం. మీరు అంటున్నారు కదా డెవలప్మెంట్ అని, ఎంఎన్సీ కంపెనీలను తీసుకురావటం, ఇన్ఫోసిస్ని తీసుకురావటం, 10 పోర్టుల్ని కట్టడం, అదేవిధంగా అదానీ గ్రూపులు కానీ ఏవైతే ఉన్నాయో ఎన్నో రకాల ఫ్యాక్టరీలు చేశారు, పేపర్ కంపెనీని తీసుకొచ్చారు, ఎలక్ట్రిక్ కార్స్ తయారు చేసేటువంటి కంపెనీని మీరేం తీసుకొచ్చారు చెప్పండి. మీరు చెప్పుకునేది అది ఒక్కటే కియా, అది కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. మీరు చెప్పుకోవడానికి ఇది చేశాము, ఇది చూపించి మాకు ఓట్లు అయ్యండి అనేటువంటి. సుజాత గారు, మరి మీరు ఎన్ని కంపెనీలు తీసుకొచ్చారు, కంపెనీ పేర్లు చెప్పండి అంటున్నారు ఆయన. ఒకటండి, చాలా కంపెనీలు తీసుకొచ్చారు. మీరు కళ్ళకి గంతలు కట్టుకొని పచ్చకామెర్ల వాడికి లోకమంతా పచ్చగా కనిపిస్తుంది అన్నట్లుగా ఈ రోజు ప్రవర్తిస్తుంటే ఏది, పేపర్లు ఏవైతే ఉన్నాయో, పత్రికలు ఏవైతే ఉన్నాయో, జగన్మోహన్ రెడ్డి గారు అసలు, చంద్రబాబు నాయుడు అసలు నథింగ్. అతను కాదు అసలు అపోజిషన్ అనేది ఒక పేపర్ పత్రికా యాజమాన్యాలు నడుస్తున్నాయి ఇక్కడ అని ఎన్నో సార్లు చెప్పారు, వేదికల మీదే చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రోజు ఆ పేపర్లు యాజమాన్యాలు పంపిస్తున్నటువంటి చిరు ఉద్యోగులు, కెమెరామెన్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ యాజమాన్యాలు ఎలా చెప్తాయో అలానే చేస్తారు. దాదాపుగా 300,000 మంది ఉన్నటువంటి ప్రాంతంలోకి వచ్చి వాళ్ళు అక్కడ అలజడిని సృష్టించాలని చూస్తే డెఫినెట్ గా 100,000 మందిలో వాళ్ళు ఏం చేస్తారో చెప్పనవసరం లేదు. ఆ 100,000 మంది కార్యకర్తలు, 100,000 మంది అభిమానులు ఉన్నటువంటి ప్రదేశంలో అలజడిని సృష్టించాలని కెమెరా పట్టుకొని ఏదో గొట్టం పట్టుకొని బయలుదేరితే, మీరు పత్రికా స్వేచ్ఛని ఇచ్చినప్పుడు దాన్ని వాడుకోవాలి. అంతేగాని పత్రికా స్వేచ్ఛని మీరు ప్రజల్ని నాశనం చేయడానికి, సమాజాన్ని నాశనం చేయడానికి వాడినప్పుడు ప్రజలు తిరగబడతారు. అదే జరిగింది మొన్న రాత్తాడు సభలో. మీరు చేస్తున్నటువంటిది ఏదైతే ఉందో, మీరు పత్రికలు ఏవైతే నిజాలను అబద్ధాలుగా, అబద్ధాలని నిజాలుగా, రాత్తాళ్ళలో 300,000 మంది ప్రజలు వస్తే ఒక ఫోటో వేయడానికి వీళ్ళకి మనసొప్పదు. ఎవరికి, ఈనాడుకి, ఆంధ్రజ్యోతికి, అది ప్రజాస్వామ్య పత్రికలు అంటారా వాటిని? ఎందుకు మీరు నవ్వుతున్నారు సురేందర్ గారు? అది చేసే రాజకీయం మీరు బాధ్యతాయుతమైన పౌరులు అనుకుంటున్నారా మీరు? ఈ రకంగా పత్రికలు నడిపించడం అనేది మీరు చేశారు. మీరు 40 సంవత్సరాలు పేపర్లను అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేశారు, కానీ ఇప్పుడు పేపర్లను అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేయడానికి కాదు. ఇప్పుడు ఉన్నది డిజిటల్ యుగం, ప్రతి వ్యక్తి కూడా మరో నిమిషంలో మీరు దాన్ని సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. ఇంకా ఆ పత్రికల్ని పట్టుకొని మీరు రాజకీయాలు చేద్దామని చూస్తే అది ఎలా ఉంటుందంటే, ఆ పాత రాజకీయాలు, శకుని రాజకీయాలు, లేకపోతే ఇంకేదో రాజకీయాలు లాగానే ఉంటుంది. ఈరోజు కాలం మారిందండి. ఆయన 1994 లోనే ఉండిపోయారు చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు 2024, ఇప్పుడు వస్తున్నటువంటి రాజకీయాలు డిజిటల్ యుగంలో ఇప్పుడిప్పుడు వార్త పెడితే ఇప్పుడిప్పుడు వైరల్ అయిపోతుంది. ఇప్పుడు నేను మాట్లాడిన మాట 2 నిమిషాల్లో వైరల్ అయిపోతుంది. ఇప్పుడు కూడా మీరు పత్రికలను పెట్టుకొని పత్రికల్లో అబద్ధాలు రాపిస్తూ ప్రభుత్వం చేసేటువంటి మంచి మీకు కనపడకుండా మీరు రాస్తుంటే ప్రజలు తిరగబడేటువంటి రోజు వచ్చింది. కాబట్టి మీరు సానుభూతి కోసం మీ ఇంట్లో ఉన్నటువంటి మహిళల్ని మీరు ఈ రోజు రాజకీయాల్లోకి దింపుతున్నారు. మీరు చేసేటువంటిది సానుభూతి రాజకీయాలు, మేము చేసేటువంటిది సాహసంతో కూడినటువంటి రాజకీయాలు. సో ప్రజలు నిర్ణయిస్తారని చెప్పి మేము కోరుకుంటున్నాం. ఓకే రైట్ అండి. మరి ఈ దేశం సంబంధించి జనసేన నుంచి